అస్సలాము అలైకుం షరీఫ్ భాయ్. మరణం అనేది దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచాడా? మనిషి ఏ విధంగా ఏ టైంకి మరణించాలనేది అల్లా తాలా ముందే నిర్ణయించి ఉంచాడా లేదా? అది మా ప్రశ్న భాయ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతుహు. సోదరు అరసోదరు మహాశరరా, విన్నారు కదా సోదరుడు అడిగినటువంటి ప్రశ్న. దేవుడు మనిషి యొక్క మరణాన్ని ముందే రాసి పెట్టేసి ఉంటాడా, దీని గురించి తెలియచేయండి అని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది మనసులో ఉండేటటువంటి ప్రశ్న, ఇంతకుముందు కూడా నన్ను చాలా మంది అడిగారు, మనిషిని పుట్టించక మునిపే దేవుడు అతని యొక్క మరణాన్ని రాసి పెట్టేసి ఉంటాడా, పలానా రోజు పలానా టయానికి పలానా ప్రాంతంలో ఆ మనిషి యొక్క ప్రాణాలు తీయాలని దీని గురించి తెలియచేయండి అని అనేక మంది మనల్ని ప్రశ్నించారు ఈ ప్రశ్న గురించి. అయితే దేవుడు ముందుగానే మనిషి యొక్క మరణాన్ని రాసి పెట్టేస్తుంటాడంటే రాసి పెట్టేసేమీ ఉండడు. ఇది బయట వాళ్ళు చెప్పేటటువంటి ఒక అబద్ధపు మాట. ఖురాన్లో అల్లా ఏం తెలియజేస్తాడంటే, ఖురాన్ గ్రంథంలోని 16వ అధ్యాయం సూరా అన్నహల్లోని 61వ వాక్యంలో అక్కడ అల్లా అంటాడు, అల్లాయే గనక ప్రజలు పాల్పడేటటువంటి అగాయత్యాల గురించి నిలదీసినట్లయితే భూమి మీద ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా అల్లా తీసేస్తాడు. కానీ దేవుడు ఈ యొక్క ప్రజలకి ఒక గడువు అనేది ఇస్తున్నాడు. ఆ గడువు దాకా వేచి చూస్తాడు అన్నమాట. వేచి చూసిన తర్వాతే వాళ్ళ యొక్క మరణాన్ని గురించి దేవుడు లెక్కించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు మనిషికి జీవితాన్ని ఇచ్చాడు. ఈ యొక్క మనిషి జీవితాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత మనిషి ఏదైనా తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే ఇంకీడు భూమి మీద బతికిడు వేస్ట్రా అని అనిపిస్తే అప్పుడు దేవుడు ఒక మనిషి యొక్క ప్రాణాన్ని తీసుకుంటాడు. కానీ అనవసరంగా అయితే తీసుకోడు. ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో మనం చూసామంటే సూరా కహఫ్ 18వ అధ్యాయంలోని మనకి 74వ వాక్యం మరియు 80వ వాక్యాన్ని కానీ చూసామంటే, ఇప్పుడు మూసా అలైహిస్ సలాం ఉంటాడు, అతను ఒక పడవలో ప్రయాణించేటప్పుడు అతనికి ఒక స్నేహితుడు అనేది కలుస్తాడు అనమాట. కలిసిన తర్వాత ఈ యొక్క స్నేహితుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత మూసా అలైహిస్ సలాం అడుగుతాడు, ఎందుకయ్యా నువ్వు ఈ యొక్క వ్యక్తిని చంపేశావు అంటే, ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అతని తల్లిదండ్రుల్ని రోజు బాధిస్తూ ఉన్నాడు, అందుకోసమే అతన్ని నేను సంహరించాను అని అక్కడ మూసా అలైహిస్ సలాంకి చెప్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అతను తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాడు, అతను జీవితాన్ని అతను సరి చేసుకోవట్లేదు. ఇంకే దేవుడు ఏమంటున్నాడు, ఈ భూమి మీద బతికి వేస్ట్రా, ఇంకా ఈడు నాశనం అవడం, ఇంకా ఇతరులను కూడా నాశనం చేస్తున్నాడు అని అతని ప్రాణం అనేది అక్కడ రాసి పెట్టడం అనేది జరిగింది. అది ఇట్లాగ విషయం ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు ప్రాణం తీయలేదు ఒక వ్యక్తిని చంపకూడదు. ఇప్పుడు ఇట్లా కానీ చంపామంటే తీసుకోబోయి జైలు వేస్తారు అప్పట్లో, అది ఆ కాలంలో. ఇప్పుడు ఏంటంటే చట్టాలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో కేసు పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ అట్లా చేయకండి మళ్ళీ ఇది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడ దేవుడు చెప్పేటటువంటి విషయం అయితే గడువు ఇస్తాడు. ఇప్పుడు అనేక మంది జాతులు ఉంటారు, వీళ్ళు తప్పులు చేస్తుంటే అక్కడికి ప్రవక్తలను పంపిస్తాడు, ఆ ప్రవక్తలను పంపించి చెప్తాడు, బోధిస్తాడు, మరి ఈ విధంగా తప్పులు చేయకుండా మంచిది, దేవుడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు, తప్పులు చేసి నరకంలో వేస్తాడు అని వీళ్ళు వినకుండా ఈ ప్రవక్తల మీదకే వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ జాతిని నాశనం చేస్తాడు. అంటే ఇక్కడ దేవుడు ఒక గడువు ఇస్తాడు, అంతేగాని ఊరికనే వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసేడు. అది కొందరు ఉన్నారు మనుషులు, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, దేవుడు ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు, లిఖించాల్సిన అవసరం లేదు, వీళ్ళ ప్రాణం వీళ్ళే తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారంటే, ఒకడు సిగరెట్లు తాగి అతనికి ఊపిరితిత్తులు చెడిపోయి అతనే చచ్చిపోతాడు, ఒకడు మద్యం తాగి లివర్ చెడిపోయి అతనే చచ్చిపోతాడు. ఇట్లాగనమాట, కొందరు ఆత్మహత్యలు అన్నీ చేసుకుంటారు, కొందరు ఊరు చేసుకుంటారు, ఇట్లాగనమాట. దేవుడు రాసి పెట్టకుండా కూడా కొందరు చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇట్లాగేంటంటే దేవుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఇంక బతకడం వేస్తారు అంటే, అటువంటి వాళ్ళకంటే ఒక గడువు అనేది ఇస్తాడు. కానీ ముందుగానే రాసి పెట్టండి, వీళ్ళు భూమి మీద నడుచుకునేటటువంటి నడిచే విధానాన్ని బట్టి కొందరు వృధాప్యంలో వాళ్ళు వయసు అయిపోయి చనిపోతారు, న్యాచురల్గా వస్తూ ఉందన్నమాట. ఇట్లాగా విషయం ఏంటంటే, దేవుడు ముందుగానే రాసి పెట్టుంటాడు అనేది అబద్ధం. ముందుగానే ఇతను విధులు అతను మొత్తాన్ని దేవుడు రాసి పెట్టేసుంటాడు, ముందుగానే ఇతను మరణాన్ని రాసి పెట్టేసుంటాడు అనేది తప్పు. మనం నడుచుకునేటటువంటి నడవడికను బట్టి మన యొక్క ఆయుష్ అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఒక వ్యక్తి నాడు మంచి పనులు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తూ ఉంటే అతని వల్ల మంచి అనేది జరుగుతుంది, అలాంటప్పుడు దేవుడు కావాలంటే అతన్ని కూరలు కూడా బ్రతికిస్తాడు. ఇట్లాగనమాట,
అతను నడుచుకునేటటువంటి నడవడికను బట్టి ఉంటూ ఉంది. దేవుడు చూస్తాడు 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 చూస్తాడు. ఎప్పుడు ప్రాణాలే అప్పుడు తీసాడు. ముందుగానే రాసి పెట్టేస్తాడు, అంటే పుట్టక ముందే రాసి పెట్టేస్తున్నాడు. అతను బ్రతి పుట్టిన తర్వాత అతను యొక్క నడవడికను బట్టి అక్కడ దేవుడు అతని ప్రాణాన్ని లెక్కించడం అనేది జరుగుతూ ఉంది. అతని ప్రాణం ఎప్పుడు తీయాలి అనేది లెక్కించడం అనేది జరుగుతూ ఉంది. అది అంతేగాని ముందుగానే అని కాదనమాట. అది ముందుగానే విధిరాత రాసేయడం, రేపు అతను ఈ రాయి ఎత్తాలి, అతను రేపు ఈ పని చేయాలి, అతను ఈ విధంగా బండి ఎక్కాలి, అతను ఆ పెట్రోల్ బొంగు పోయి ఎంత పెట్రోల్ కొట్టించుకోవాలి, ఏం రాసి ఉండదు అది. ఎందుకంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనేది దేవుడు మనుషులకు నేర్పించాడు. అలా మనం మంచిగా బ్రతకాలి, మంచిగా బ్రతికితే మంచిగా జీవిస్తే దేవుడు ఎవరిని కూడా ఊరినే అంత తొందరగా తీసుకోపోవడం అనేది జరగదు. అది అయితే మీ యొక్క ప్రశ్న కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలు నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.